తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో వైకాపా ప్రభుత్వ నూతన విద్యా పాలసీ ప్రకారం ప్రాథమిక పాఠశాలల నుండి 3 4 5 తరగతులను సమీప హైస్కూలలో విలీనం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అనపర్తి నియోజకవర్గ పరిధిలో 55 పాఠశాలల నుండి 3 4 5 తరగతులను వేరే స్కూళ్లలో విలీనం చేయడానికి ఆదేశాలు జారీ చేయడంపై నేడు నియోజకవర్గ తేదేపా నిరసనలు తెలియజేశారు. ఇందులో భాగంగా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో వేలమపేటలోని స్కూళ్లను వేరే చోటికి విలీనం చేయడంపై అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కొప్పవరం గ్రామంలో నిరసనలు తెలియజేసి పాఠశాల ఉపాధ్యాయులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం తేదేపా సీనియర్ నాయకులు సిరిసపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ సర్కారు విద్యా వ్యవస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ చిన్నారులకు బడిని దూరం చేయడం దారుణమైన విషయమన్నారు. విద్యాశాఖ మంత్రికే తెలియకుండా ఈ జీవో రావడం నిజంగా సిగ్గుచేటువని 3 4 5 తరగతులు చదివే పిల్లలకు వారి తల్లిదండ్రులకు కలిగే కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. తమ నాయకుడు నల్లమిలి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నేడు కొప్పవరం గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈనాడు ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద విద్యావంతులందరి మీద కూడా ఒక కక్ష సాధింపుగా ఎందుచేతంటే దేశంలో చేసేటటువంటి ప్రతి చట్టంలోనే కూడా కేవలం ఖర్చు గురించి లాభాల కోసమే చూడకుండా మరి విద్యార్థులకి విద్యను అభ్యసించడం కోసం అనేక రకాల సదుపాయాలు చేయవలసిన అవసరం ఉంది. అటువంటిది ఈ రోజుని స్కూల్స్ పూర్తిగా మూసివేసి మరో స్కూల్కి వెళ్ళమంటాం. మరి ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు, అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న వయసు అటువంటి వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. కేవలం ఖర్చు గురించి కానీ మరో రకంగా కాకుండా విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఎంత ఖర్చు అయినా సరే ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా లేదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా వారి యొక్క మాతృభాషని గౌరవిస్తున్నారు, మాతృభాషని ముందు పెట్టి పిల్లల్ని అభ్యసించాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చట్టాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో కేవలం ఒక క్లాసు కింద మాతృభాషను చూపించడం, మాతృభాషను పక్కన పెట్టి ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇవ్వటం కూడా చాలా తప్పుడు విధానం. నిన్న ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళి మరి బొత్స సత్యనారాయణ గారు విద్యామంత్రిని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అదేంటి జీవో ఎలా వచ్చింది అసలు ఈ విషయమంతా నాకు తెలియదని ఆయన మరి మీడియా ద్వారా కూడా తెలియజేయటం జరిగింది. వాళ్ళు అడిగినప్పుడు ఇది చాలా సిగ్గుచేటైన విషయం, అవగాహన లేని మంత్రి, అవగాహన లేనటువంటి మళ్ళీ తిరిగి అవన్నీ కూడా చట్టాలు సరిదిద్దుతామని చెప్పి ఏదో మసిపూసి మారేడిగా చేసినట్టు యథావిధిగా మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ స్కూల్స్ తీసేయడం కోసం ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పుడు విధానం. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణారెడ్డి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం చేసినటువంటి సందర్భంగా మీకందరికీ తెలియజేసి దీన్ని ఖండిస్తామని మనవి చేస్తున్నాం. ఈ తెలుగు మాధ్యమం గురించి కూడా